वी कार्डियक मल्टी स्पेशलिटी हॉस्पिटल। एनटीआर शत जयंती महोत्सव तेनाली अत्यंत घन जो अंदर भाग में नाजरपेट एनवीआर कन्वेंशन सेंटर आदिवार सायंत्र प्रत्येक कार्यक्रम जी कार्यक्रम में एनटीआर शताब्दी पुरस्कार महोत्सव जी पुरस्कारा अंदकने प्रमुख दर्शक राघवेन्द्र राव आयन को मजी मंत्री कार्यक्रम निर्वाहक आलपा राजेन्द्र प्रसाद सीनी रचय बुर्र साई माधव पूर्ण कुंभ स्वागत पलू कार्यक्रम के मुझे कूचिपूड़ नृत्य प्रदर्शन जी तोलुता राघवेन्द्रराव दर्शकत्व में वच्ची सिनेमाल तो कूड़न प्रत्येक डाक्युमेंट्री चित्राने प्रदर्शी राघवेन्द्रराव चूपिंचार अनंतरम माजी मंत्री आलपाटि राजेन्द्र प्रसाद अध्यक्ष उपन्यासम चेशारु प्रमुख सिनी दर्शकुडु राघवेन्द्रराव को ई संदर्भंगा शकपुरुषुडु एनटीआर शताब्दी पुरस्कारान्नि अंदजेशारु ई पुरस्कारान्नि नंदमूरि हरिकृष्ण पेद्दकोडलु दीपिका जानकीराम अंदजेशारु घनंगा सत्करिंचि सन्मान पत्रान्नि अंदजेशारु कागा ई कार्यक्रम निर्वाहकुलु ओकरैन सिनी माटल रचयित बुर्र साईमाधव प्रसंगिंचारु राघवेन्द्रराव ई कार्यक्रमानिकि रावडानिकि मुख्य कारणं एनटीआर मीद उन्न प्रेम भक्ति अन्नारु राष्ट्र माजी महिला कमीशन चेयरपर्सन ननपनेनि राजकुमारी मात्लाडुतू एनटीआर अंटे रामुडु कृष्णुडु दुर्योधनुडु भीमुडुगा प्रजल हृदयाल्लो निलिचिपोयारंटू कोनियाडारु माजी मंत्री नक्का आनंदबाबु नंदमूरि हरिकृष्ण पेद्दकोडलु दीपिका जानकीराम తదితరులు పాల్గొని ప్రసంగించారు ఇదే సందర్భంగా సెలబ్రిటీ వరల్డ్ రికార్డును రాఘవేంద్రరావుకి వరప్రసాద్ అందజేశారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు వారి పాటే వస్తుంటుంది ఇవన్నీ శ్రమజీవులకి వారందరికి మన తరపు ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం హిరణ్యవర్ణాం హరణీం సురామినే लक्ष्मीर्नाशयाम्यहम् ప్రఖ్యాత దర్శకులు తెలుగు తెరను 4.5 దశాబ్దాలు ఏలిన మార్గదర్శకులు శ్రీ కే రాఘవేంద్రరావు గారు నేల ప్రేక్షకులు సైతం కథానాయకునిలో తనని తాను చూసుకునేలా పాత్రల్ని తీర్చిదిద్దారు అయ్యో పాపం పాపాయమ్మ గుర్రంగా బంగారమ్మ దర్శకత్వాన్ని వారసత్వంగా స్వీకరించిన ఆయన కథానాయకుల వారసత్వాన్ని పరిచయం చేసే బాధ్యతను తీసుకొని నేడు స్టార్లుగా వెలుగొందుతున్న వెంకటేష్ గారిని కలియుగ పాండవులు చిత్రంలో మహేష్ బాబు గారిని రాజకుమారుడు చిత్రంలో అల్లు అర్జున్ గారిని గంగోత్రి చిత్రంలో తెలుగు తెరకు పరిచయం చేసి నటులుగా తీర్చిదిద్ది సినీ పరిశ్రమకు కానుకగా ఇచ్చారు మహాబలులుగా సంకల్ప సారథులుగా సమాజ శ్రేయోభిలాషులుగా తీర్చిదిద్దిన ఆయన ప్రముఖ దర్శకులు రాజ్ కపూర్ భారతి రాజాల వలె కథానాయకులను ప్రేక్షకుల కలల రాణులుగా మలచి ఎంతో మంది స్వప్న సుందరులను వెండితెరకు పరిచయం చేశారు జుమ్మంది నాదం చిత్రంలో తాప్సీని తెలుగు తెరకు పరిచయం చేశారు ఊరికి మనగాడు చిత్రాన్ని హిమ్మత్వాలాగా హిందీలో రూపొందించి శ్రీదేవిని భారతీయ నటిగా రూపుదిద్దారు
కేవలం కథను తెరపై చూపించడానికే దృశ్య మాధ్యమాన్ని వినియోగిస్తున్న సినీ కాలంలో కథను ఉద్దీపనం చేయడానికి సినీ మాధ్యమాన్ని సమర్థవంతంగా వినియోగించి జ్యోతి, కల్పన, ఆమె కథ, ప్రేమలేఖలు, అమరదీపం, 16 ఏళ్ల వయస్సు వంటి అనేక చిత్రాలలో విజువల్ వండర్స్ చేసి సినీ దర్శకత్వంలో కొత్త శకాన్ని సృష్టించి నేటికీ దర్శకులకు నట దిగ్గజాలు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చంద్రమోహన్ నుంచి చిరంజీవి, రాజశేఖర్, జగపతి బాబు, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, శ్రీకాంత్ వరకు అందరితోనూ నటింపజేశారు. దర్శకునిగా, నృత్య దర్శకునిగా ఆయన నంది అవార్డును స్వీకరించారు. ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా అన్నగారు భీముడు పాత్రలో ఉన్నప్పుడు ఆయన మీద క్లాప్ కొట్టి నా జీవితం స్టార్ట్ చేశాను. మరి ఆ రోజు ఆయన నన్ను ఏమని దీవించారో తెలియదు, కానీ అడవిలో ఆవిడతో ఒక సంవత్సరం పాటు ఆడి ప్రపంచ చరిత్రలో అంతకుముందు అన్నగారు కనపడితే పూలు చల్లేవాళ్ళు, హారతలు ఇచ్చేవారు. పాటకి డబ్బులు విసిరిన చరిత్ర ప్రపంచ చరిత్రలో అది అన్నగారి వల్లే సాధ్యమైంది. అడవి రాముడు తర్వాత చాలా సినిమాలు చేశాను. ఆ తర్వాత లాస్ట్ అన్నగారి లాస్ట్ పిక్చర్ మేజర్ చంద్రకాంత్ కూడా చేశాను. ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉందంటే అన్నగారితో చేసిన అడవిరావుడవని, డ్రైవర్ రావడవని, వేటగాడవని, కొండవిడి సింహమని, జస్టిస్ చౌదరావని, ఆఖరి మేజర్ కంతైన ఆయన పురస్కారం అందుకోవటం ఇంకా ఎంతో ఆనందంగా ఉంది. అన్నగారు డైరెక్ట్గా అక్కడి నుంచి నాకు పంపించారనుకుంటున్నాను. రాముడు వేసినా ఆయనే, రావణుడు వేసినా ఆయనే, భీముడు వేసినా ఆయనే, దుర్యోధనుడు వేసినా ఆయనే, కృష్ణుడు వేసినా ఆయనే, కర్ణుడు వేసినా ఆయనే, ఇన్ని రకాల పాత్రలు చేసిన చరిత్ర ప్రపంచ చరిత్రలో నాకు తెలిసి సాయమాధవ్ ఎవరు లేరు. ఆయన ఆస్కార్స్కి వాటికి అతీతుడు. ఆయనకు భారతరత్నం రాలేదని కొంతమంది ఫీల్ అవుతున్నారు. అసలు భారతరత్నం ఏంటి, ప్రపంచరత్నం ఆయన. తెనాల్లో ఫంక్షన్ అని చెప్పంగానే ఫస్ట్ నేను అడిగింది దక్షిణామూర్తి వస్తాడా అని అడిగాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి విలేజెస్కి వెళ్ళినప్పుడల్లా దక్షిణామూర్తి నా ఫ్రెండ్. ఇప్పటికీ అప్పుడు చిన్నబాబు ఎలా ఉన్నావు అంటాడు, ఇప్పటికీ చిన్నబాబు ఎలా ఉన్నావు అంటాడు. తనకి సినిమాల గురించి ఎంత బాగా రాస్తాడో నేను కలిసినా కలగకపోయినా తెనాల నుంచి ఎవరిని వస్తే మా దక్షిణామూర్తి ఎలా ఉన్నాడని అడుగుతూ ఉంటాను. తన దక్షిణామూర్తి నేను ఎప్పుడూ మర్చిపోలేదు, ఎప్పుడు అలాగే గుర్తుంటాను. పర్టికులర్గా సంవత్సరం పాటు సినిమాలు నడపాలని యజ్ఞం తలపెట్టిన రాజాకి, రాజా యొక్క బృందానికి నిజంగా చాలా గర్వించదగిన విషయం. ఇది ఒక వ్యక్తితో సాధ్యమైనది కాదు. మరి ఎంతమంది వ్యక్తులు శక్తి ఆయనకుందో తెలియదు, కానీ ఇది అసాధారణ విషయం, ఎవరికీ ఎప్పుడూ జరగలేదు. సంవత్సరం పాటు శత జయంతి అంటే ఒక రోజు చేసి వదిలేస్తారు. సంవత్సరం పాటు ఆయన సినిమాలు వేయాలంటే తెనాలిలో ఉన్న మీ అందరూ ఎంత గొప్పవాళ్ళు అర్థమవుతుంది. మీ అందరికీ శతకోటి వందనాలు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. దర్శకుడు రాఘవేంద్ర గారి నేతృత్వంలో ఆవిష్కరించబడినటువంటి చిత్రాన్ని మనం ఇక్కడ చూడటం జరిగింది. మన రాఘవేంద్రరావు గారు ఉన్నారు కదా, వారు వస్తారు ఈ అవార్డు అందుకోవడానికి అని చెప్పి చెప్పడం అనేది 100కి 100 పాళ్ళు సమంజసంగా మనందరం కూడా భావించే వ్యక్తి మన రాఘవేంద్రరావు గారు. ఆ పుస్తకంలో
అన్నగారు ఒక మాట అంటాడు, రాఘవేంద్రరావు గురించి నేనేం చెప్పాలి, నన్ను ఏ రకంగా ఉపయోగించుకోగలటం అనేది రాఘవేంద్రరావు ఒక్కడికే తెలుసు అని చెప్పి చెప్పిన సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. అలాంటి మహాదర్శకుడు అయితే ఆయన మంచి విమర్శకుడు కూడా. ఆయన ఆఫీసులో కూర్చొని ఆ పైకి చూడంగానే నంది అవార్డులు కనపడ్డాయంట. ఆ నందుల్లో ఇంక చూసుకుంటూ ఏమిటి నా ఇంకా అట్లా చూస్తూ ఉన్నారు అని చెప్పి ఆయన బాధపడుతూ, ఈనాడు ఆ నందులు ఎక్కడికి పోయినాయి, నిందలో ఏట్లేదు కానీ నందులకి న్యాయం చేయండి అనే భావనని ప్రభుత్వాలకు తెలియజేసేలాగా మాట్లాడినటువంటి ఘనపాటి మన రాఘవేంద్రరావు గారు అని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నా. క్రియేటివిటీకి తెలిసిన ఎండ్ అని చెప్పి చెప్పినటువంటి మహాదర్శకుడు రాఘవేంద్రరావు గారు అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, ఏ పేరుంటే అందరూ కూడా భయపడతారు, మా ఆడ సింహం, మా ఆడ పులి, చెవులో పువ్వు పెట్టుకోమని చెప్తా ఉంటుంది నన్ను. నేను పెట్టుకున్నా కూడా ఇది వాస్తవం, నేను చెప్పేది కాదు. ఒకసారి చప్పట్లు కొట్టి అవునా కాదు చెప్పండి. ఒక తెలుగు సినిమా ఒక నేషనల్ మూవీ రికార్డుని బద్దలు 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 కొట్టింది. ఆ సినిమా పేరు అడవి రాముడు. ఆ అడవి రాముడు తారక రాముడు. ఆ తారక రాముడిని దర్శకత్వం చేసిన మహాదర్శకుడికి రాఘవేంద్రరావు గారు. అసలు రాఘవేంద్రరావు గారు రామారావు గారు కాంబినేషన్ అంటే ఇక అలాంటి కాంబినేషన్ నాకు తెలిసినంత వరకు భారతీయ సినిమా పరిశ్రమలో లేదు. అలాంటి కాంబినేషన్ మనం చూడలేము. 12 సినిమాలు ఉన్నాయండి. విచిత్రమైన విషయం ఏంటంటే 5 సంవత్సరాల్లో 11 సినిమాలు అయిపోయాయి. ఒక సూపర్ స్టార్, ఒక సూపర్ డైరెక్టర్, ఒక దర్శకేంద్రుడు, ఒక నటరత్న, ఆ స్థాయి వ్యక్తులు ఇద్దరు కలిసి 5 సంవత్సరాల్లో 11 సినిమాలు చేయటం, అందులో 7 ఇండస్ట్రీ హిట్స్ అవ్వటం ఏంటి? ఒక అడవి రాముడు, ఒక వేటగాడు, ఒక డ్రైవర్ రాముడు, ఒక గజదొంగ, అసలు ఒకటా ఏంటంటే అసలు ఆ సినిమాలన్నీ. తెలుగు సినిమాకి గ్రామర్తో పాటు గ్లామర్ని కూడా తీసుకొచ్చినటువంటి సినిమాలు అవన్నీ కూడా. అప్పటిదాకా సినిమా ఒక రకంగా ఉండేది, పాత్రలన్నీ కథ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కానీ కథని పాత్ర చుట్టూ తిప్పటం ఎలాగో చూపించిన మొట్టమొదటి దర్శకుడు రాఘవేంద్రరావు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అదే. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ మహామహాదర్శకులు ఉండొచ్చుగాక, వాళ్ళందరూ నేర్చుకుంది, వాళ్ళందరూ చదువుకున్న పుస్తకం రాఘవేంద్రరావు గారు, వాళ్ళందరి చేతిలో ఉన్న పెదబాల శిక్ష రాఘవేంద్రరావు గారు. ఆ తర్వాత ఎన్నో 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 సూపర్ డూపర్ హిట్స్ వచ్చి ఉండొచ్చు, చాలామంది చాలా అద్భుతమైన సినిమాలు తీసి ఉండొచ్చు, కానీ వాటన్నిటికీ కూడా పునాదులు వేసింది రాఘవేంద్రరావు గారు. అలాంటి దర్శకులు లేరండి, సమస్య లేదు అందులో. అప్పటిదాకా ఉన్నటువంటి సినిమా పరిశ్రమకి అసలు ఒక సూపర్ స్టార్ని తెర మీద ఎలా చూపించాలో నేర్పించింది రాఘవేంద్రరావు గారు. ఆ టైంలో 75-74 ఆ టైంలో ట్రెండ్ మారింది. ఆ మారిన ట్రెండ్లో ఒక రామారావు గారు లాంటి ఒక దిగ్గజాన్ని, ఏంటి ఒక ప్రతి మనిషి హృదయంలో దేవుడిలా కూర్చున్నటువంటి ఒక మహనీయుణ్ణి తెర మీద ఎలా చూపించాలో ఆ మారుతున్న ట్రెండ్లో ఆ దర్శకుడికి కొంతమంది చాలామందికి అర్థం కాల, అర్థం కాకుండా కొంచెం కాస్త కన్ఫ్యూజన్లో ఉండిపోయిన సందర్భాలు. ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారిని స్క్రీన్ మీద ఇలా చూపించాలి అని భావితరాలకు కూడా తెలిసేలాగా నేర్పించింది రాఘవేంద్రరావు గారు. అలాంటి ఒక మహనీయుడికి తనాలు తీసుకొచ్చి రామారావు గారు అవార్డు ఇస్తున్నందుకు, ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారాన్ని ఆ దిగ్గజం పేరుతో పెట్టినటువంటి అవార్డుని అదే అంత స్థాయి దిగ్గజానికి మళ్ళీ ఇస్తున్నందుకు నిజంగా ఈ కార్యక్రమం నడిపిస్తున్న ఆలపాటి రాజప్రసాద్ గారికి, ఘనకుణ్ణి మమ్మల్ని ప్రోత్సహిస్తూ నడిపిస్తున్న నందమూరి బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. నిజానికి నాకు అన్నారు పెద్దలు దక్షిణామూర్తి గారు, రాఘవేంద్రరావు గారు రావడానికి కారణం ఆలపాటి రాజా గారు సాయమాసం అని. నిజమైన కారణం ఎన్టీ రామారావు గారు.
ఎన్టీ రామారావు గారి కార్యక్రమం కాబట్టి రాఘవేంద్రరావు గారు వచ్చారండి. ఇంకో కార్యక్రమం అయితే పొరపాటు కూడా ఆయన రాడు 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 రాడు. సో ఆయన తెనాలి రావడానికి ప్రత్యక్ష కారణమైనటువంటి ఎన్టీ రామారావు గారి పాదానికి నమస్కరించుకుంటూ సెలవు తీసుకున్నారండి. నందమూరి తారక రామారావు గారు అంటే ఒక అవతార పురుషుడు. 9 మాసాల్లో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి ఘనుడు. ఆడవాళ్ళకు ఆస్తిలో సమాన హక్కు కల్పించినటువంటి గొప్ప వ్యక్తి. పేదవాళ్ళకి ఇల్లు 2 రూపాయల బియ్యం అందించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా పక్కా ఇళ్ళ నిర్మాణం చేసినటువంటి వ్యక్తి. చెప్పింది చేసి చూపించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి కృష్ణుడు అంటే ఆయనే, రాముడు అంటే ఆయనే, దుర్యోధన సార్వభౌముడు అన్న ఆయనే, మహారథి కర్ణుడైన ఆయనే. ఏ పాత్ర వేసినా బండరాముడైనా దొంగరాముడైనా, ఏ పాత్ర వేసినా తెక్కశంకర అయ్యైనా, ఏది వేసినా కూడా మెప్పించిన నటుడు. అటువంటి గొప్ప నాయకుడి గురించి ఎంత చెప్పినా కూడా తరగదు. అయితే ఈరోజు రాఘవేంద్ర గారి గురించి ఒక 2 నిమిషాలు ఒక నిమిషమే చెప్పి ముగిస్తాను, ఎందుకంటే చాలామంది మాట్లాడాలి పొద్దుపోయింది కాబట్టి. రాఘవేంద్రరావు గారు అన్నమయ్య లాంటి చిత్రాన్ని తీసి ఆ చిత్రం ద్వారా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాధాన్యత, భక్తిభావం అందరిలోనూ కలిగించి నిజంగా తిరుపతి 7 కొండలకు ఎప్పుడూ కూడా ప్రచారం ఉన్నప్పటికీ కూడా రాఘవేంద్రరావు గారు అన్నమయ్య ద్వారా నాగార్జున గారికి మంచి అవకాశం ఇవ్వటమే కాకుండా ఒక మంచి చిత్రాన్ని తీశారు. రాఘవేంద్రరావు గారు గుర్తుందనుకుంటాను, అన్నమయ్య ఫంక్షన్ నేను చేశాను నందమూరి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి వచ్చారు. నేను కాంగ్రెస్లో మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను, అయినా సరే పిలవగానే చంద్రబాబు గారు వచ్చారు, మాధవరెడ్డి గారు వచ్చారు, విద్యాసాగర్ రావు గారు వచ్చారు, కిషన్ రెడ్డి గారు వచ్చారు, మీరు ఎంతో మోహన్ బాబు గారు వీళ్ళంతా కూడా రావడం జరిగింది, నాగార్జున వీళ్ళంతా కూడా ఆ చిత్రాన్ని ప్రమోట్ చేశాం రవీంద్ర భారతిలో రాగసత్వస్వరం ద్వారా. నా స్నేహితురాలు రాజలక్ష్మి నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ఉన్నతమైన చిత్రాలు తీసినటువంటి రాజర్షి ఆయన, సమాజానికి సందేశం ఇచ్చిన చిత్రాలు నిర్మించినటువంటి మహర్షి ఆయన. నిండుకుండలాగా చెదరకుండా నష్టం వచ్చినా లాభం వచ్చినా ఎంతోమందిని నటుని నటుల్ని కళాకారుల్ని పైకి తీసుకొచ్చినటువంటి ఋషి ఆయన. ఇందా చూశారుగా శృంగారాన్ని పండించినటువంటి ఖుషి ఆయన. ఆయన భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. తాతగారు ఎన్టీ రామారావు గారి కుటుంబానికి కోడలుగా రావడం అనేది నాకు అదృష్టంగా భావిస్తున్నాను. అలాంటి కుటుంబం తరపున ఈ సభకి రావడం అనేది చాలా సంతోషమైన విషయం. 110 సినిమాలు డైరెక్షన్ చేసి, సుమారు 25 సినిమాలు ప్రొడక్షన్ చేసి సీనియర్ నటుడు తాతగారు రామారావు గారి సినిమా నుండి ఈ తరం నటుల సినిమాల వరకు పనిచేసిన గౌరవనీయులైన దర్శకులు కే రాఘవేంద్రరావు గారు ఈ సభకి రావడం అన్నది ఇంకా సంతోషమైన విషయంగా భావిస్తున్నాను. ఇంకా తాతగారు గురించి చెప్పే అంతటి దాన్నైతే కాదు, కానీ చిన్నతనం నుండి నేను వినిన మా అమ్మాయి గారు హరికృష్ణ గారు చెప్తూ ఉండేవారు, వాటిల్లో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. రామారావు గారు అంటే తాతగారు చాలా మహనీయులు. ఆయన సినిమా అనేది ఒక ఆర్ట్, ఆర్ట్ కోసం చాలా శ్రమించి ఆయన ఎంతో అందంగా దాన్ని మనందరి ముందు ప్రదర్శించేవారు. ఆయన దాదాపు 300 సినిమాలు నటించారు. ఆయన గొప్ప నటుడే కాకుండా మహాప్రజా సేవకుడు కూడా. నాయకులు అనే కంటే కూడా ప్రజా సేవకులు అనడమే రైట్ అనిపిస్తుంది నాకు. ఆయన పేద ప్రజల అభివృద్ధి కోసం చాలా చేశారు, చాలా పథకాలు ప్రవేశపెట్టారు. ముందుగా అందులో 2 రూపాయల కిలో బియ్యం, స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు ప్రవేశపెట్టారు, స్త్రీల ఉన్నతి కోసం వాళ్లకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. అదే కాకుండా పేదవాళ్ళకి వస్త్రదానం కోసం జనతా వస్త్ర పథకం కూడా ప్రవేశించారు. ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అదొక సంచలనం అయ్యేది, ఎటువంటి పథకం ప్రవేశపెట్టినా అదొక ప్రభంజనం అయ్యేది. అసలు తెలుగువారి స్వాభిమానానికి అంకురం కల్పించారు మా తాతగారు రామారావు గారు. ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో విషయాలు వస్తూ ఉంటాయి. వాటి అలాంటి మహానుభావుల గురించి ఈ సభలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు
ప్రోగ్రామ్ని చేసిన వారందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పార్టీ స్థాపించి 40 ఏళ్ళు అవుతా ఉంది, ఆయన జన్మించి పుట్టి 100 ఏళ్ళు అవుతా ఉంది. పేదవాళ్ళు ఆ రోజున సినీ రంగంలో కోట్లాది రూపాయలు సంపాదన, ఇందాక సాయి మాధవ్ గారు చెప్పారు 77-78లోనే కోటి రూపాయల పైన ఇండస్ట్రీ హిట్స్ తీసుకు చేసినటువంటి కథానాయకుడు ఎన్టీ రామారావు గారు. కోట్లాది రూపాయల సంపాదనను కూడా తృణప్రాయంగా వదిలేసి పేద ప్రజల కోసం, ఇక్కడ అట్టడుగున ఉన్నటువంటి ప్రజానీకం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం నేను సేవ చేయాలని, సమాజానికి సేవ చేయాలి, ఈ సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అనే ఒక నానుడితో రాజకీయ పార్టీని స్థాపించి ప్రజల కోసం వచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. అటువంటి ఎన్టీ రామారావు గారి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మరి జనాల్లో గొప్ప కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నటువంటి మనందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేసినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి సముచితమైన రీతిలో సత్కరించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, వారు రావటం అనేది మనందరి అదృష్టంగా నేను భావిస్తూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.